हेलो एवरीवन, ఈ వీకెండ్ మేము జూకి వెళ్ళామండి. సో ఏవేవి క్యారీ చేసుకోవాలో, టికెట్స్ ఎంత కాస్టో, ఏవి అలౌ చేస్తున్నారో లేదో ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ప్యాకింగ్ చేసుకుందాం. సో అప్పుడు మనం ప్యాక్ చేసుకున్నామంటే ఏటట్ కావాలనేది మనకి. ఫస్ట్ ఒక డైపర్ పెట్టుకున్నాను, చిన్న పాప ఉంది కదా, సో యూజ్ అవ్వచ్చు అని. తన డైపర్ వాడడం మానేసింది, స్టిల్ పెట్టుకున్నాను అనమాట. ఒక పేర్ ఆఫ్ క్లోత్స్ పెట్టుకున్నాను, టిష్యూ పేపర్ రోల్ పట్టుకున్నానండి, చాలా ఇంపార్టెంట్ పిల్లలతో వెళ్ళినప్పుడు. ఒక నాప్కిన్ పెట్టుకున్నాను, కొన్ని స్పూన్స్ గట్లా పట్టుకున్నానండి బిర్యానీకి, కర్రీకి, వేయడానికి. సో డిస్పోజల్ గ్లాసెస్, స్పూన్స్ పట్టుకున్నాను డ్రింక్ అండ్ వాటర్ తాగడానికి. టీ కప్స్ పట్టుకున్నానండి కొన్ని డిస్పోజల్వి. ఇవి డెజర్ట్కి చిన్న కప్స్ ఉంటాయి కదా, అవి పట్టుకున్నాను. ఇవి కెచప్ అండి, మనం పిజ్జా ఆర్డర్ ఇస్తే ఇస్తారు కదా కెచప్స్, అవి పట్టుకున్నాను అనమాట, అక్కడికి యూజ్ అవుతాయనేసి. ఇది ట్యాబ్లెట్స్ అండి, నాకు మైగ్రేన్ ఉంది సో హెడేక్ ట్యాబ్లెట్ కూడా పెట్టుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, మాస్క్ లేకపోతే మనం బయటకు వెళ్ళాం కదా, సో మాస్క్ పట్టుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ మాస్క్లే పట్టుకోండి, ఎందుకంటే పిల్లలు గడికి పడేస్తుంటారు అనమాట, సో మళ్ళీ మనం రీయూజ్ చేయలేం కదా. శానిటైజర్ తెలుసు కదండి మనకి ఇప్పుడు ఎంతో ఇంపార్టెంట్, ఇది లేకపోతే మనం అసలు బయటకే వెళ్ళాము. సో అది పెట్టుకున్నాను సైడ్లో. టూ ఫ్యామిలీస్ వెళ్తున్నామండి పిక్నిక్కి. సో నేనేమో వెజ్ బిర్యానీ చేశాను, తనేమో వడాపావ్ అండ్ పూరి చేసింది. నేను చోలే చేశాను, తను పూరి కాబట్టి నేను చోలే చేశాను అండ్ క్యారెట్ హల్వా చేశాను. తను వడాపావ్, పూరి అండ్ టీ, కొన్ని స్నాక్స్ లైక్ చిప్స్, డ్రింక్స్ తను పట్టుకుంటుంది. సో ఇప్పుడు ఈ లగేజ్ అంతా మనం డిక్కీలో పెట్టుకుంటున్నాం అనమాట. సో ఒక ఊరు వెళ్ళినట్టే అనిపించింది అనమాట మాకు. సో పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ప్రతిదీ పట్టుకోవాలి. సీజర్ పట్టుకోండి, నైఫ్ పట్టుకోండి అండ్ షూ వేసుకోండి. నేనైతే మిస్టేక్ చేశాను అనమాట, షూ మా ఫ్రెండ్ చెప్పింది షూ వేసుకోమని, నేను వేసుకోలేదు. సో అది వాష్ చేయాలి ఇవన్నీ అనుకొని. అక్కడ వాక్ చేసినప్పుడు చాలా లెగ్ పెయిన్ వచ్చిందనమాట. సో నేను మేము అనుకున్నాం అనమాట 9 to 9:30 లోపలే మనం స్టార్ట్ అవ్వాలి అనుకొని. సో మేము ఎగ్జాక్ట్లీ 9:30 లోపల స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మాకు మా ఇంటి నుంచి జూకి 34 కిలోమీటర్స్, సో 1 hour 20 minutes. సో ముందు మా ఫ్రెండ్ కార్ వెళ్తుంది, రెడ్ కలర్ కార్. సో మేము వెనకున్నాం. సో టైం అనుకున్న టైంకే బయలుదేరిపోయాం. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు కొంచెం అర్లీగా స్టార్ట్ అవ్వడమే బెటర్ అండి, సో దట్ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు జూ అనేది. సో మేము కొంచెం లేట్ అయ్యామేమో అనిపించింది అనమాట. మా అబ్బాయి మా అమ్మాయి వెనుక కూర్చున్నారు. సో మా అబ్బాయికి ఫోన్ ఇచ్చేసి రూట్ చెప్పమన్నాం అనమాట, డైరెక్షన్స్తో. వాడు చాలా బిజీ అయిపోయాడు దాంట్లో, వాడికి చాలా నచ్చింది కూడా అలాగా. సో మేము ఇప్పుడు ఒక ప్లేస్ వెతుకుతున్నాం అనమాట టీ తాగుదామని. సో మేము అనుకున్నాం సంథింగ్ ఫ్లైఓవర్ మీద ఎక్కడైనా మంచి ప్లేస్ దొరికితే టీ తాగుదాం అనేసి. సో ఆ ప్లేస్ కోసం సర్చ్ చేస్తున్నాం అనమాట. మా అబ్బాయి అమ్మాయి అయితే జూ వచ్చేసిందా, జూ వచ్చేసిందా అని అడుగుతున్నారనమాట. సో అందుకే చిప్స్, బిస్కెట్స్ ఇవన్నీ నేను ముందే పట్టుకున్నాను. ఐ నో వీళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తారు కార్లో అని. సో వాళ్ళకి చిప్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మట్టు వాళ్ళు బిజీ అయిపోయారు. సో మాకు కొంచెం టైం దొరికిందనమాట. సో వాళ్ళకి ఎలాగో చిప్స్ అంటే చాలా ఇష్టం కదా పిల్లలకి. సో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు. సో మాకు మంచి ప్లేస్ దొరికింది, మేము అక్కడ స్టాప్ అయ్యామన్నమాట. మా ఫ్రెండ్ టీకి రెడీ చేసుకుంటుంది, నేను కప్స్ పట్టుకున్నాను కదా తనకి ఇచ్చానమాట. పిల్లలకి జ్యూస్ ఇచ్చాము, చిప్స్ వాళ్ళు ఎలాగో చిప్స్ తింటున్నారు, జ్యూస్ కూడా తాగారనమాట అక్కడ. మా ఫ్రెండ్ టీ చాలా బాగా చేసింది. సో మేము బాగా ఫ్రెష్ అయిపోయాం టీ తాగిన తర్వాత, ఎందుకంటే మేము 9:30కి స్టార్ట్ అయ్యాం, 10:15కి అనుకున్నాం జూకి వెళ్ళిన తర్వాత టీ తాగుదామని. బట్ అక్కడ లేట్ అయిపోద్ది, 11:30 అలాగ అయిపోద్దని మధ్యన ఆగాము. సో 10:15కి మేము టీ తాగామన్నమాట, సో రైట్ టైం. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం, అలా కొంచెం ఫొటోస్ దిగాము, అలాగా స్టార్ట్ అయిపోయామండి. ఇంకో 40 మినిట్స్లో రీచ్ అయిపోతాం. మీరు పిక్నిక్ ప్లాన్ చేస్తున్నారనుకోండి జూలో, సో మీరు ఫుడ్ క్యారీ చేస్తే
మీ దగ్గర ట్రాలీ ఏదైనా ఉంటే అది క్యారీ చేసుకోవడం బెటర్ అండి. ఫుడ్ పట్టుకొని మనం జూలో తిరగడం చాలా కష్టం అన్నమాట. సో మేమైతే కార్లో పెట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి తీసుకొని వచ్చారు మా హస్బెండ్ అండ్ తన ఫ్రెండ్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా మా కార్లో కూర్చుంది అన్నమాట. సో వీళ్ళు ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు, చిప్స్ తింటూనే ఉన్నారు. రీచ్ అయిపోయాం జూకి, పిల్లలు బాగా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట అమ్మయ్య వచ్చేసింది అనుకొని. అక్కడ గేట్ 2లో పార్క్ చేయమన్నారు కారు. కార్ పార్క్ చేస్తాం, ఇంక ఫుల్ డిస్కషన్ అనమాట, ఫుడ్ ఎలా తీసుకొని వెళ్ళాలి ఏం చేయాలి అనేది. సో చాలా డిస్కషన్ తో డిసైడ్ అయ్యామంటే కార్లో పెట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చి తీసుకొని వెళ్తామని డిసైడ్ అయ్యామన్నమాట. సో గడియడికి మేము హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటున్నాం, బికాస్ ఈ కోవిడ్ టైంలో ఫస్ట్ టైం మేము బయటికి రావడం అనమాట అవుటింగ్కి పిల్లలతోని. సో కొంచెం భయంగా ఉండేది. అక్కడ కొన్ని అలౌ లేదండి, లైక్ చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ అవి క్యారీ చేయకండి. మేము పట్టుకున్నాం బట్ కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. సో టికెట్స్ అయితే అడల్ట్కి 60 రూపీస్ అండి అండ్ చైల్డ్కి 40 రూపీస్. మేము వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం, వెహికల్ పర్ హెడ్ 80 రూపీస్ అండి ఇది. ఈ వెహికల్ మనకి ఎక్కడ యానిమల్స్ ఉంటే అక్కడ ఆపుతాడు, సేమ్ వెహికల్ ఎక్కాల్సిన అవసరం ఉండదన్నమాట. టికెట్స్ ఉంటే మనకి ఆ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, సో ఏదో ఒక వెహికల్లో మనం ఎక్కుపోవచ్చు. అక్కడ వెయిట్ చేసాం, జస్ట్ 5 మినిట్స్ వెయిట్ చేసామండి వెహికల్ వచ్చేసింది. వెహికల్ వచ్చేసింది, మేము వెనక కూర్చున్నాం అన్నమాట. మాకు నచ్చింది వెనక కూర్చోవడం అనేది. సో వాళ్ళు కూడా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ వెహికల్ అలా తిరుగుతూనే ఉందన్నమాట. సో మనకు అలా కనిపిస్తుంది ఎక్కడ యానిమల్స్ ఉన్నాయో అక్కడే తను ఆపుతున్నాడు అన్నమాట డ్రైవర్, సో దట్ మనం ఎంత టైం అయితే అంత టైం స్పెండ్ చేయొచ్చు. మనకి ఇంత టైం అని కాదు, బికాజ్ సేమ్ వెహికల్ ఎక్కాల్సిన అవసరం లేదు కాబట్టి. సో మేము తీరుబాటుగా మెల్లిగా వాక్ చేసుకుని అన్నీ చూసుకున్నాం అన్నమాట, అన్నీ కవర్ చేసుకున్నాము. మాకు ఈ పిక్నిక్ బాగా నచ్చింది, బికాజ్ చాలా రోజుల తర్వాత మేము బయటికి రావడం, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. పాపం వాళ్ళు ఇంట్లో ఉండి ఉండి, స్కూల్ కూడా లేదు, ఆన్లైన్ క్లాసెసే కదండి, చాలా బోర్ ఫీల్ అయ్యారు అనమాట పిల్లలు. వాళ్ళు ఈ యానిమల్స్ చూసి ఇంకా ఎంజాయ్ చేశారు. సో ఈ లెపర్డ్, మా పాప అయితే నాకు వదిలేయండి నేను లెపర్డ్తో ఆడుకుంటాను అన్నదన్నమాట, తనకు అంత నచ్చేసింది. బుక్స్లో చూడడమే కదా, డైరెక్ట్గా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వైట్ టైగర్ ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము చాలా వరకు అక్కడే టైం స్పెండ్ చేసామన్నమాట ఆ వైట్ టైగర్ చూసుకొని, చాలా అందంగా ఉంది. సో బాగా వాక్ చేసాము, కాళ్ళు బాగా నొప్పి వచ్చాయి, చాలా టైర్డ్ అయిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత. మా అమ్మాయి బాగా పరిగెడుతుంది అనమాట, దాని వెనక అతను నేను పరిగెట్టాను. ఎక్కడైనా ఆగలేదు, చాలా హైపర్ యాక్టివ్ అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత. ట్రైన్ ఇది 15 మినిట్స్ రైడ్ ఉంటుందండి, మొత్తం మనకి జూ అంతా తిప్పుతాడనమాట. అడల్ట్కి అయితే 30 రూపీస్, కిడ్కి అయితే 15 రూపీస్ అండి ఇది. బాగుంటుంది, మొత్తం రౌండ్ వేసే వచ్చు, ఎందుకంటే మనం నడుచుకొని అయితే చాలా కష్టం కదా. సో ఇది ఎలిఫెంట్ అండి, ఇది చాలా బాగుంది. తను శ్వేత అని తను బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నమాట ఎలిఫెంట్ కోసం. సో ఇప్పుడు మేము కొంచెం బ్రేక్ తీసుకున్నాము, బాగా అలసిపోయాం కాబట్టి జస్ట్ జ్యూస్ తాగి కుకీస్ తిన్నాం అన్నమాట. అక్కడ ఒక చాలా ఉంటుందండి ప్లేస్ జూలో, మనం కూర్చొని టైం స్పెండ్ చేయవచ్చు, పార్క్ లాగా ఉంటుంది అన్నమాట. ఒక 1/2 అవర్ అక్కడ కూర్చున్నాం, అప్పుడే మా హస్బెండ్ అండ్ తన ఫ్రెండ్ వెళ్ళి ఫుడ్ తేనానికి వెళ్ళారు, అప్పటివరకు మేము అలా కూర్చొని ఉన్నాం. సో మేము ప్లేస్ వెతుక్కుంటున్నాం అనమాట లంచ్ ఎక్కడ చేయాలి అనుకొని. సో మాకు మంచి ప్లేస్ దొరికిందండి, చెట్టు ఉంది, చెట్టు కింద నీడ, నీట్ ప్లేస్ చాలా బాగుంది అనమాట. సో అక్కడ ఫైనల్లీ ప్లేస్ దొరికింది. మా ఫ్రెండ్ ఒక చిన్న బెడ్షీట్ తెచ్చిందనమాట, అది అక్కడ వేసుకున్నాము.
కూర్చొని రిలాక్స్ అయ్యి మంచి లంచ్ తిన్నాం అన్నమాట. ఫస్ట్ మేము వడపావ్ తిన్నాం. ఇంత వాక్ చేసాం కదా, చాలా ఆకలేసింది అనమాట అందరికీ. ఎప్పుడు ఇంకా లంచ్ చేసేస్తామా అని ఉంది. సో వడపావ్ చాలా టేస్టీగా ఉంది, చక్కగా వడపావ్ తినేసాము. తర్వాత చోలే పూరీ తిన్నాం. చోలే నేను చేశాను, పూరీ తను తెచ్చిందనమాట. చోలే పూరీ తిన్న తర్వాత బిర్యానీ తిన్నాం. తర్వాత డెజర్ట్లో క్యారెట్ హల్వా తిన్నాం. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి, బాగా తినేసాం. తినిన తర్వాత ఇంకా బాక్స్ చేయలేపామన్నమాట. లాస్ట్లో మేమందరం ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాం. సో నాకైతే ఐస్ క్రీమ్ చాలా ఇష్టం, నాకే కాదు మా ఫ్రెండ్ అందరికీ ఇష్టం అన్నమాట. సో బాగా ఎంజాయ్ చేసుకొని ఐస్ క్రీమ్ తిన్నాం. తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ట్రైన్ ఎక్కాం, ఆ ట్రైన్లో ఒక రౌండ్ వేసుకున్నాం మొత్తం. ఎందుకంటే తినేసిన తర్వాత నళ్ళైపోయామన్నమాట, అందుకే ట్రైన్ ఎక్కాం. మా అబ్బాయి అలిగాడు, ఎందుకంటే చీతా దగ్గర వాడికి ఫోటో తీయలేదని చెప్పి. సో మేము ఆల్మోస్ట్ ఎగ్జిట్ గేట్ వరకు వచ్చేసామన్నమాట. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా ఎందుకని మా హస్బెండ్ తీసుకొని వెళ్ళి చీతా దగ్గర ఫోటో తీస్తే అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. అప్పుడు వాడి ఫేస్లో నవ్వు వచ్చింది, నవ్వాడు. అప్పుడు ఓకే, వాళ్ళ కోసమే మనం వెళ్తుంది జూకి, సో వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫోటో తీసాం. ఇదేనండి ఆ పిక్. సో ఇలా ఎంజాయ్ చేసామండి మేము జూలో. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.